హాయ్ వ్యూవర్స్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ బెజావదసుమక్క. ఈరోజు నేను మా అమ్మని ఇంటర్వ్యూ చేస్తున్నాను. మామూలుగా అదే కొన్ని క్వశ్చన్స్, అంటే కొంచెం మీ రోజుల్లో ఉన్న క్వశ్చన్స్ నేను ఈరోజు ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఇంటర్వ్యూ చేస్తావా? ఏమన్నా సెలబ్రిటీ చేస్తా ఇప్పుడు అవ్వకపోతే. సరే, నేను క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, నువ్వు అడుగుతావా? ఫస్ట్ క్వశ్చన్ నీతో స్టార్ట్ చేద్దాం అయితే అడుగు. అమ్మ నీకు రాజమౌళి అంటే ఇష్టమా లేకపోతే అమ్మ అంటే ఇష్టమా? ఇద్దరు రెండు కళ్ళు. అయితే అమ్మ కూడా రెండు కళ్ళు ఉన్నాయి. మీరిద్దరు రెండు కళ్ళు. మీ అమ్మకి అమ్మ కూడా రెండు కళ్ళు ఉన్నాయి. చిన్న నేను నాకు కూడా రెండు కళ్ళు ఉన్నాయి. సరే, అందరూ మంచి ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. సరే, మీ అత్తగారు మీతో ఎలా ఉండేవాళ్ళు? మా అత్తగారు నన్ను ఒక కూతురులా చూసుకునేది, కోడల్లా చూసుకునేది. లేదు, ఎవరు అడిగినా కెమెరా పెట్టి అడిగితే కూతురులా చూసుకునేది, మా అత్తగారు కోడల్లా చూసుకునేది కాదు. లేదు, అందరి సంగతి నాకు తెలీదు. మా అత్తగారు మాత్రం నన్ను కూతురులానే చూసుకునేది. నన్నే కాదు, మా తోడుకోళ్ళ ముగ్గురు అలా. అదే అడుగుదాం అనుకుంటే ఒక్కదానే కూతురు? లేదు లేదు, తోడుకోళ్ళ ముగ్గురు అలాగే చూసుకునే, ముగ్గురిని బాగా చూసుకున్నాను, ముగ్గురిని బాగా చూసుకున్నా. అసలు ఏమందా? ఎప్పుడు ఒకటే తిట్టు నాకు తెలుసు, ఆ తిట్టు కోపం వస్తే ఒకటే తిట్టు తిట్టింది అంతే, ఏమందో ఆ తిట్టు చెప్పకూడదు. ఇంకో ప్రశ్న చెప్పు. సెలబ్రిటీగా అన్ని అన్ని ప్రశ్నలు తీసుకెళ్తాను. మేము కూడా చాలా బాగుండేవాళ్ళం. ఇప్పుడు నేను చెప్పు, కెమెరా ఆపేసాను. నువ్వు నువ్వు ఆపినా ఆపకపోయినా మేము ముగ్గురు తోడుకోళ్ళం ఒకటే మాట. ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ముగ్గురు వెళ్ళిపోయేవాళ్ళం. నువ్వు చెప్పేదే ఉంది, ఎప్పుడు చెప్పినా అదే మాట. చాలా బాగుండేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళినా మేము ముగ్గురు తోడుకోవడం, సినిమాలకు వెళ్ళినా ముగ్గురం కలిసి వెళ్ళేవాళ్ళం, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ముగ్గురం కలిసి వెళ్ళేవాళ్ళం. ఒకసారి మా మేనమామకి బాగపోతే ముగ్గురం కలిసి వెళ్ళాం. వెళ్ళేటప్పుడు మీరు మిమ్మల్ని ఇద్దరిని నానమ్మ చూసుకుంటానంటే వదిలేసి వెళ్ళాం, తమ్ముడిని నిన్ను. సరే, చూసి మేము వచ్చే టయానికి ఒక ప్లగ్ దొరికితే ఈలోపు అది నీకు ఇచ్చి అక్క కరెంట్ వస్తుంది పెట్టమంటే నువ్వు ఆ వైర్లు నీకు చేతికి తగలకోకుండా ఇలా పెట్టావు. పెట్టేవరకు కరెంటు పోయింది. మేము వచ్చేవరకు ఎవరు కరెంటు లేదు, సైలెంట్గా ఉన్నారు ఏంటి అనుకున్నాం. ఆయన వచ్చినా చెప్పారు, ఆ తర్వాత మాకు కూడా అందరికీ చెప్పారు. ఒకరికి ఇద్దరు కాదు, ముగ్గురు వెళ్ళారు. ముగ్గురు వెళ్ళిన వాళ్ళు ఒకళ్ళన్నా తీసుకెళ్లేదని తర్వాత పెద్దని కూడా తిట్టాడు. మా వాళ్ళ మా వాళ్ళు కూడా అందరూ నాతో చాలా బాగుంటుంది. మీ చిన్నపిల్లలు ఎక్కువగా మిమ్మల్ని బాగా చూసుకునేవాళ్ళు, ముందు ఎక్కువ బాగా చూసుకునేవాళ్ళు, నన్ను కూడా బాగానే చూసుకునేవాళ్ళు. సరే అమ్మా, నీ విలువైన సమయాన్ని మా ఛానల్ కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.